అందరికీ శుభోదయం. ఈరోజు మనం వచ్చినటువంటి పాఠం ఆధునిక కవిత్వంలో మనం కొన్ని కవిత ఉద్యమంలో కొన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం. అంటే భావ కవిత ఉద్యమంలో మనం అద్భుతమైన కవిత్వ ఉద్యమం అనేది కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దిగంబర కవిత ఉద్యమం. ఏంటి దిగంబర కవిత ఉద్యమం అంటే అని అంటే మనకి మరి కొన్ని కొన్ని యొక్క కవిత ఉద్యమాలు కొన్ని కొన్ని ఆధునిక కవిత్వంలో ఒక మెరుపులాగా మెరిసి తర్వాత అయ్యి పునర్ధమైపోతూ ఉంటాయి. మనం సహజంగా అంటూ ఉండం, చూడండి డబ్బులు వాళ్ళ దగ్గర ఏం చేస్తారు వాడు, ఆ డబ్బులు అయ్యే వాళ్ళు కూడా వాడు మాత్రం వాడు ప్రయత్నం వాడు ఎంజాయ్మెంట్ అంత వేరే ఉంటుంది. అయిపోయిన తర్వాత మరి పాము ఉంటాడు కదా. అలాగే ఇక్కడ భావ కవిత్వం కూడా ఇంత ముందుగా అన్నీ కూడా సక్రమంగా అన్నీ కూడా జరిగేవి అయితే ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆధునిక కవిత్వంలో ఒక మెరుగులాగా మెరిసి చివరికి అవన్నీ కూడా ఏం చేస్తుందంటే మన దిగంబరం నేను అయిపోయాను, ఈ గొడవ అంత అయిపోయింది దిగంబరం వెళ్ళారా అంటాం కదా. అదే రీతిగా ఇక్కడ రాసిన వాళ్ళు కూడా ఈ ఆధునిక కవిత్వంలో చాలా బాగా రాశారు. అవన్నీ కూడా చివరికి ఈమె వచ్చినటువంటి కాలంలో రామ్ రామ్ అవన్నీ కూడా ఇక్కడ ఈ కనుమరిగిపోయింది, కనుమరిగై పోయి అంటే దిగంబరం అయిపోయినాయి మాట. ఇంకవి లేవు అని దానికి అర్థం. దిగంబరి కాబట్టి ఉన్న చెప్పు ఉండడం లేకపోతే తర్వాత అయిపోవడం. అలాగే ఇంకా భావ కవిత్వాలన్నీ కూడా మొత్తం రాసి రాసి తర్వాత అవన్నీ కూడా ఏమైనా రావడం అవన్నీ కూడా పక్కన పడేసారు, కనుమరుగు అయిపోయినాయి అనమాట. చూడండి పక్కనలో ఉండిపోతే ఏమైపోతుంది అంటే కొత్తదనం కావాలి మనకి. కొత్త ధనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం అంతా కూడా దీనికోసం చూస్తుంది, కొత్తదనం కోసం చూస్తుంది. మరి అలా కొత్తదనం చూస్తున్నప్పుడు ఈ మరి ప్రాతీయాలు ఏమైపోతాయి అని అంటే ఒకటే కొనుమరుగైపోతాయి, ఒక వస్తువు ఒకటి అలా కొనుమరుగైపోతూ ఉండేవాడు. అయితే ఈ సమాజ వ్యవస్థలో విసికి చెందిన పారేసినటువంటి యొక్క ఆరుగురు కవులు ఉన్నారు. అంటే ఎవరంటే జ్వాలముఖి ఆరు ఉన్నారన్నమాట. జ్వాలముఖి రెండు నిఖిలేశ్వర్ తర్వాత మహాస్వప్న తర్వాత భైరవయ్య తర్వాత నగ్నముని ఆరు చరమన్న రాజు వీళ్ళందరూ కూడా మళ్ళా వీళ్ళు ఈ సమాజ వ్యవస్థలో ఇసుక పారిశ్రామిక ఆర్థిక కవులు. వీళ్ళ అందరు కూడా విరేజిస్తారంటే 1965 నుంచి వీళ్ళు 1965 నుంచి 1968వ సంవత్సరంలో కవితా సంవత్సరాలు కవిత సంవత్సరాలు
ఈ కవిత సంపుటలను విలక్షణమైన పద్ధతిలో వీళ్ళు ఆవిష్కరించారు. యాదవులు కూడా విలక్షణమైన పద్ధతిలో ఈ ఆరుగురు కూడా ఈ యొక్క కవిత సంపుటల్ని ఆవిష్కరించారు అన్నటువంటి వ్యక్తులు. తర్వాత మరి ఆ తెలుగు సాహిత్యంలో మరి తిరుగుబాటుతనం ఏర్పడింది. తెలుగు సాహిత్యంలో తిరుగుబాటుతనం అనేది ఏర్పడింది. ఈ తెలుగు సాహిత్యంలో తిరుగుబాటుతత్వం అంతర్జాతీయ దృక్పథం, అణుయుద్ధం, నగర జీవిత చరిత్ర, వ్యక్తి స్వేచ్ఛ, వర్గ పోరాటం, తర్వాత స్వస్థ నిర్మాణం, ప్రపంచ శాంతి, ఇలాగా కొన్ని అంశాలపై జరగడం అనేది జరిగింది. అయితే మరి ఇక్కడ నగర జీవిత చరిత్ర అంటే ఏమి రాస్తారంటే ఇందులో మనకి లక్ష్మీ విధానంలో ఇక్కడ ఏంటంటే ఈ 1968 వరకు కూడా మూడు కవిత సంపుటాల రక్షణ పద్ధతులు ఆవిష్కరించారు. అంటే ఆధునిక సాహిత్యంలో తిరుగుబాటుతత్వం, ఆధునిక సాహిత్యంలో ఈయనంటే తిరుగుబాటుతత్వం యొక్క తిరుగుబాటు యొక్క అంతర్జాతీయ దృక్పథం, అలాగే అభ్యుద్ధము, నగర జీవిత చిత్రణ, వ్యక్తి స్వేచ్ఛ, వర్గ పోరాటం, సమసమాజ నిర్మాణం, అంటే ఇక ఈ సాహిత్యంలో ఎక్కువలో తిరుగుబాటుతత్వం ఎక్కువ తిరుగుబాటుతత్వం అనేది, అలాగే అంతర్జాతీయ దృక్పథం, తర్వాత అణుయుద్ధము అంటే నగర జీవిత చిత్రణ, వ్యక్తి యొక్క స్వేచ్ఛ, అలాగే వర్గ పోరాటం, తర్వాత సమాజ నిర్మాణం, ప్రపంచ శాంతి వంటి అంశాలను తీవ్ర పదజాలంతో వీళ్ళు ప్రతిపాదించిన ఈ రకంగా వీళ్ళు తీవ్రంగా ప్రతిపాదించినా కానీ ఇటువంటి ఈ ఉద్యమం తీక్షణ విమర్శలకు గురి చేసింది. తర్వాత ఏంటంటే తర్వాత మరి తిరుపతి ప్రారంభమైనప్పుడు తర్వాత మనకి విప్లవ కవిత దినోత్సవం జరిగింది. విప్లవ కవిత దినం, విప్లవ కవిత దినం అంటే దిగంబర కవిత ఉద్యమంలో కొన్ని తెచ్చుకున్నాం. ఏం చెప్పుకున్నాం అని అంటే ఏదైతే కవిత్వంలో అన్ని కూడా నడిపోయే ఉపదానం దొరుకుతుందో అవన్నీ కూడా పక్కన పడేసినటువంటి వాటిని అన్ని కూడా దిగంబరం అని చెప్తున్నాం. తర్వాత విప్లవ కవిత ఉద్యమం, ఈ విప్లవ కవిత యొక్క ఉద్యమంలో మరి ఎవరున్నారంటే శ్రీశ్రీ గారు. మరి శ్రీశ్రీ గారు అయినా కూడా కారణమో సిద్ధాంతాలు, శ్రీశ్రీ గారు అయినా కూడా కారణమో సిద్ధాంతాలు, ఈ కారణ సిద్ధాంతంతోనే మొత్తం ఈ నవసంవత్సర సమాజ నిర్మాణంలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఆయన ఒక ఉద్యమం కూడా చేస్తూ ఉండేవాడు. అదే రీతిగా అందుకే మనకి కార్ల మార్క్స్ యొక్క సిద్ధాంతాలనే ఈ శ్రీశ్రీ గారు అనుమతిస్తున్నారనేసి చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మరి విప్లవ కవిత ఉద్యమంలో మరి శ్రీశ్రీ గారు పూర్తి నిష్ఠ అనంతరం, పూర్తి షష్ఠి పూర్తి అనంతరం అంటే ఈయన షష్ఠి పూర్తి చేసుకున్నటువంటి ఆ తర్వాత ఇక్కడ 1971 షష్ఠి పూర్తి తర్వాత తర్వాత అంటే షష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత 1973 ఈయన గిరిజన ప్రాంతంలో, ఈయన శ్రీకాకుళం జిల్లాలోనే ఒక గిరిజన ప్రాంతంలో ఈయన ఉద్యోగం అనేది ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ గిరిజన పోరాట నేపథ్యంలో శ్రీశ్రీ గారి యొక్క అధ్యక్షత ఏడు విప్లవ రహిత సంఘాలు ఏర్పడింది.
Arakna, ipreti istigawan mila ika gizana ika samak solo. Ina, ipala ujumana ini isi isaro. Atarwata ina, ayere istigawan ilalo. Ina, atukshiga ini kaya nade. Ate kakuna, ipala warasiti ilaka sanga, yar kwalite. Ina, atwari ilo. Ina, atwari ilo. Ika gomun chala fane, ilaka ipala wolo chikno wala. Ia rachita lantar kuda, ikra, sri sri gane, ate chuga impono mane de, jari gane, sri kagono lo, matar matka, kebi ramna rende, tarwata waroro ro, tarwata jualo mungkin, sastri, kora wate, kumoro, kali kono, namoro, nikileswa, nakna mune, belantar kuda ikilo, sopir gauna ro. Mari na peracih adalah sengkana ke yang harus dihentikan waktu menjelaskan sopir ke awalnya. Kata sopir ke awalnya. Dapat yang namanya ke ina sendiri kalau cuma naik ke depan mau. Sendiri kan kita budi mau naik dia mau dia mau ordo. Di mana kau dia awasnya tentang cepat mau kalau maksud tentang dua kalau maksud Maks dan dalam hal itu kan insyaallah. Kira kan kan, kesari ayana sedikit pun lo, kira misalnya kan sama sih lo kalau ujungan jisnu perlu, ah ujungan jisnu perlu apa namanya kalau kerja kita lah sama sama kita kuda ini padesi itu mana? Kira na, kerja kita sama padesi itu mana? Anggap juga ini na, padesi ini kan, orang sedih sedih kan. Perindahan baru sopirun dulu. Ada adusan juga orang deh mari andalah sopirun lagi kan. Baru sopir lagi orang nanti. Ikrar mana ke? Sopir itu orang baru sopir lagi mana ke orang nanti ada orang sopir. Kebi ramal ini. Lagi orang jual lagi. Sastri. Perawat yang kedua, beberapa, lagi kali pertama ramal, ikhlasur, lagi nak nama, kelantan pura, kita isi kapal orang kerja pertama orang nipet pun jessero, abu je mampu, ikas isi gane terusnya itu pun ramal. Tapi dekna isi gane terusnya orang mampu supaya biar Nah, itu ina adeshirga mati nampu main mat matar deh nak. Adeshirga, kalau mat matar ini deh, di sini kalau mati ini deh, mantala cahaya matar ini cie, mantala cahaya matar ini cie. Deka, gimana tu? Rakun cahaya, raga raga puna, cesta nampu. Nanti ini deh sahre, cium, ane deh cishe dapu, ramalada. Mantel cipta mana? Kata, yang lain itu jenis sere, jemur rukun lo, kari rukun, dawis tare. Ante, anta betul betul anta ujuman ini cikeli. Ujuman cikul lo, mana ke? Sriko kalau mili lo, cik cikga ujuman kelia onde. Mana ke pakar? Nah, rasman lo ni kata, Telangana pura, jemuru, itu juga isi tu mana kedalaman onde. Di saat ni itu mana tu, mana? Andra. Sedih sekali kalau usaha orang matra orang kita, dia mana sahaja mungkin kalau cipta matra ini je, anda yang waktu ini hormat negara, anda ekshul ya, sedih sekali. Adik ini one day kita, mana ke, kejar sama sama yang pernah perawat untuk orang ini juga nih, lepas itu yang mana dari ke warga orang ini juga nih, ekel sahaja, kejar nak apa perasaan ke, hanya yang jari ini, ane anda matra, maka ujung orang orang je ni. Maka ujian orang tua sihirnya kelihatan, adi advance itu karya kerana mana sahre, mundur ke sahijin orang ini ke bidang ka, orang ini orang ini mission mana, dapat nacal. Kapan kita, bekalan mana ini, maka, pandangan ini pada itu, adi dengan non pun sihirnya orang ini ke bidang ini, kita bekalan, kapan kita bekalan. Ustunga, bocah kebetulan pelakar itu,
విప్లవం ఒక వస్తుగా ముచ్చటబడి దాన్నే విప్లవం ప్రవర్తమని అంటారు. తర్వాత ఏంటంటే సకల మానవ సంబంధాలను, సకల మానవ ఈ సంబంధాలను విప్లవీకరించడం, విప్లవ కవిత్వ లక్షణాలు. అసలు విప్లవ కవిత్వ లక్షణాలు ఏంటి అంటే సకల మానవ సంబంధాలు, ఈ మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విప్లవీకరించడం. అసలు విప్లవం ఏం జరుగుతుంది అని అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఇంకా పేద వర్గాన్ని, సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాన్ని ఏం చేస్తారంటే అక్కడ ఉద్యోగంగా తొక్కేయడు. ధనిక వర్గం అంతా కూడా వాళ్ళని ఏం చేస్తారంటే ఒకటిగా తొక్కేయడు. అలాంటివంటి ఇక సిచ్యువేషన్లో కొన్ని విప్లవాలు అనేవి ఇంకా మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే సకల మానవ సంబంధాల కోసం ఈ యొక్క విప్లవీకరించడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దీనే విప్లవ కవిత్వ ప్రధాన లక్షణం. కొన్ని కొన్ని ఏరియాలో సాంకేతికంగా సోకుతూ ఉంటాయి, అందరూ కూడా ఖర్చు పెట్టుతూ పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని వర్గాలు ఏర్పడుకుని అక్కడ ఒక వర్గాన్ని తక్కువ చూడడం అనేది చేసేటువంటి విధానంలో ఇంకా విప్లవ ఉద్యమాలు అనేవి ఇక్కడ అలా లేవనిస్తే ఈ రకంగా వారిలో ఉన్నటువంటి కొంతమంది ఇంకా ఎవరికైతే బాధ కలిగిస్తుందో, ఎవరికైతే బాధ కలిసే విధానం ఉందో అన్ని కూడా వీళ్ళకి బాధ కలిగి విప్లవం మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఈ విప్లవ కవిత లక్ష్యాలతో మరి ఏదన్నా మనం సాధించాలి, ఏదన్నా మనం సాధించాలి అన్నటువంటి విషయంలో మరి నువ్వు సింగిల్గా వెళ్ళి మాకు పని కావాల్సారు మాకు పని చేయాలంటే ఎలా చేస్తారా చెప్పండి సరే. ఒకవేళ మీకు అన్యాయం జరిగినప్పుడు, ఒకవేళ ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ఆ వ్యక్తి సింగిల్గా వెళ్ళి నాకు ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి నాకు న్యాయం చేయకూర్చున్నారంటే ఆ చెప్పదా చేస్తారంటే అంటే అలాంటిది ఇవి కూడా జరగదు. కాబట్టి ఇక్కడ ఏదేమైనా సరే ఇక్కడ మనకి ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం జరిగినటువంటి విషయంలో కొంతమంది వెళ్ళి ఇది మాకు జరిగినటువంటి అన్యాయం కాబట్టి మేము ఆ ముందుకు ఎలా చేస్తారనేసి ఎప్పుడైతే ప్రశ్నించారో అందరూ కలిసి వెళ్ళి, అలాగే అందరూ కలిసి వెళ్ళి అనడం వల్ల ఆ సమస్యకు అక్కడ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది, సమస్యకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మామూలుగా అయితే మాత్రం ఇక్కడ ఇది జరిగినటువంటి అన్యాయాలు, అలాగా ఎవరు పట్టించుకోకపోతే ఈ సమాజంలో ఏమవుతుంది అంటే ఎవరిగా ఎవరే వారినిగా వారి యొక్క విషయాన్ని దూసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే అభివృద్ధి వరకు అప్పుడు అవుతూనే ఉంటుంది. అలా కాకుండా ఎవరికైనా సరే ఏది అన్యాయం జరిగినా కానీ ఆ 10 మందిని కూడా కొట్టుకుని, ఆ 10 మంది కూడగడుకుని తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏంటో తెలిసే విధంగా, అన్యాయం ఏంటో తెలిసే విధంగా ఇక్కడ ఉద్యమం చేసేటువంటి విధానంలో అప్పుడు న్యాయం చేయించే విధంగా ఉంటుంది. అలా ఉద్యమాలు చేయకపోతే ఇది కూడా ఉండదు. అదే ఇక ప్రారంభ సిద్ధాంతం. దాన్నే శ్రీశ్రీ గారికి కూడా ఇక్కడ అవలంబించారు మన ఇక్కడ. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ విప్లవ కవిత్వ లక్ష్యాలతో ఎన్నో కవిత సంపదలు వచ్చాయి. ఈ రకంగా ఈ విప్లవాల మీద రచయితలందరూ కూడా ఎవరి యొక్క విధానంలో వారు వస్తున్నారు, మరి స్వతంత్ర ఉద్యమంలో కూడా కొంతమంది దేశ నాయకులు పోరాటాలు చేస్తుంటే అదే రీతిగా ఇక్కడ ఏసరి ఇక్కడ ఈ స్వతంత్ర పోరాటంలో కూడా మన యొక్క కవులు, తెలుగు కవులు కూడా అనేక రచనలు చేస్తూ ప్రజలను ఉద్రేకపరుస్తూ ఉండేవారు. అందులో గరిమన సత్యనారాయణ మాకుతి తెలగడం అంటూ చాలా ముందుకు సాగి ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకు ముందుకు తీసుకువెళ్ళారు. అంటే గాంధీ గారి కన్నా ముందే ఇక్కడ గాంధీ గారి కన్నా ముందే అంటే 1922 గరిమన సత్యనారాయణ ఉద్యమానికి రూపం దాల్చింది. బాపుద్ది తెల్లదొర తలం అనే గేయంతో ప్రతి ఒక్కరు కూడా ఒక దేశ వ్యాప్తంగా
దేశవ్యాప్తంగా ప్రజలకు ఈ తెల్లవారి పరిపాలన మా ముందు మా పరిపాలన మా ముందు మా దేశం మా కేవలమైనటువంటి విధానంలో ఆ యొక్క ఉద్యమకారులే కాకుండా ఇక్కడ తెలుగు కవులు కూడా ఇచ్చారంటే వారి యొక్క రచన విధానంలో కొన్ని యొక్క గేయాలు రాస్తూ ప్రజలకి ఈ యొక్క ఉద్యమైన ముందుకు తీసుకెళ్ళిన విధానంలో ఉన్నారు ఈ యొక్క కవులు. కాబట్టి ఇక్కడ అదే రీతిగా ఈ విప్లవ కవిత్వ లక్ష్యాలతో విప్లవ కవిత్వ లక్ష్యాలతో ఎన్నో కవిత్వ సంస్కరణలు రాయడం అనేది జరిగింది. అయితే మరి ఇక్కడ మరి రాష్ట్రం అన్నారు కదా అసలు తొలి కవిత సంకలనం ఏది, తొలి కవిత సంకలనం ఏదనంటే ఇక్కడ జుంజు ఎప్పుడు ఏం చేశారంటే 1970 ఇది తొలి కవిత, ఇది తొలి కవిత సంకలనం, తొలి కవిత సంకలనం. ఓకేనా? మరి ఈ తొలి కవిత సంకలనం జుంజు అనేది మరి ఎవరికైనా అంకితం చేశారా అనంటే దీన్ని అంకితం చేశారు. ఎవరికి అంకితం చేశారనంటే శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన పోరాటంలో, శ్రీకాకుళం జిల్లాలో గిరిజన పోరాటం, మరి శ్రీకాకుళం జిల్లాలో అన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా పోరాటాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఉద్యమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ యొక్క జిల్లాలో. కాబట్టి ఆ గిరిజన ప్రాంతంలో ఆ పోరాటంలో ప్రాణాలు పెట్టినటువంటి కేఎస్ సుబ్బారావు అంటే ఈ మొట్టమొదటిగా రాష్ట్రమంత్రి సంకలనం అని గిరిజన పోరాటంలో ఆయన మరణం అనేది జరిగింది. అలాగే మరణం వల్ల ఏం చేశారంటే ఇక తొలి కవిత సంకలనాన్ని ఇక సుబ్బారావు గారికి అంకితం అనేది చేశారు. తర్వాత ఏంటంటే ఇక్కడ మరి అనేక విప్లవ కవిత సంస్థలను ఈ యొక్క రచితులందరూ కూడా రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. చెప్పుకున్నాము అంటే ఎవరు పాత్ర వారు పూజించేవారు, ఎవరి పాత్ర వారు పూజిస్తారు ఉద్యమాలు. కాబట్టి కలం పుచ్చుకుంటే కలం ఉన్న యొక్క పదాలన్నీ కూడా ఒక ఉద్యమ రూపంలో భావిస్తుంది, అంటే ఒక కవిత్వం. గరిమల లక్ష్మీనారాయణ గేయంలో తెల్లవారికే వాళ్ళకి ఎక్కువగా ఇద్దరే వచ్చేసింది వాళ్ళకి అర్థం కాకుండా కానీ మరి అలాంటి ఇంకా కవిత్వాల యొక్క రాయటం అనేది మన యొక్క కవుల్లో నుంచి కాబట్టి అలాగే ప్రజల్ని అంతా కూడా ఉత్తేజపరితంగా ఉన్నటువంటి ఇంకా కొన్ని కవితలను కూడా ప్రభుత్వం ఏం చేస్తున్న టైంలో దాన్ని రద్దు చేసింది, కొన్ని రద్దు చేసింది. ఆ రద్దు చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి మార్చ్ తర్వాత లేవండి, మార్చ్ లేవండి ఇలాగా ఇక్కడ అన్నీ కూడా ఏదైతే విప్లవాలు ఎక్కువగా ఉన్నాయో ఇటువంటి అన్నీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొంతమంది ప్రజలకి చేరువ లేకుండా విప్లవాలు తగ్గించినటువంటి విధానంలో ఇక ప్రభుత్వం చేస్తుందంటే వీటిని ఇక్కడ రద్దు చేసింది, ప్రభుత్వం రద్దు చేసింది అన్నమాట. కాబట్టి ఇక్కడ మరి ఆధునిక సాహిత్యంలో విప్లవ భావాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తక్కువగా ఉన్నాయి అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, అందులోనే బలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు అన్నమాట. ఒక
కాబట్టి ఈ తెలుగు సాహిత్య రంగంలో విప్లవ సాహిత్య ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు సాహిత్య రంగంలో విప్లవ సాహిత్యం చాలా ప్రధాన పాత్ర పోషించింది. ఇట్లా చెప్పుకున్నాం మనం, అంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించారని అర్థమైందా. కాబట్టి ఇక్కడ తెలుగు సాహిత్యం అంతా కూడా ప్రజలకు విప్లవ భావాలు ఎక్కువగా ఉండేటువంటి విధానంలో ఉంది. అలా అలాగా విప్లవ భావాలు కలిపిన విధానంలో గద్దరపడం, గద్దరపడ చూడండి, విప్లవ భావాలతో అక్కడ ఆ పాటను కూర్చి వెన్నే వాళ్ళ విప్లవ భావాలు రప్పించినటువంటి పాటను అక్కడ పాడేసేవాడైన ఆయన వెనకాల విప్లవ భావాలు కొంతమంది కూర్చి పాడేవారు. ఈరోజు కూడా తెలంగాణ ప్రాంతంలో చూడగల ప్రాంతంలో కూడా ఏదైనా మీటింగ్ జరిగినా అక్కడ ఏంటంటే ఒక వెంటనే ఒక విప్లవ పాటలు వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఎంత రెడీ చేసి అంటే వాళ్ళు డ్రెస్ పూర్తి చేసుకుని వెంటనే వాళ్ళు పాడేస్తారు. అంటే వీళ్ళు ఎక్కువగా చైతన్య పరిస్థితి విధంగా ఉంటాయి, చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఉద్యమాలకి పాటలు. కాబట్టి రచితల యొక్క ఆధునిక సాహిత్యంలో యొక్క రచితలందరూ కూడా వారి యొక్క కలంతో మరింతగా ఉద్యమాన్ని రూపం దాచేటువంటి విధంగా ఉన్నటువంటి చెప్పవచ్చు. అందులో ఎవరంటే గద్దరపుడు, తర్వాత అలాగే బొమ్మపండు, ఇన్నర పేరు గద్దర్ బొమ్మపండు, గద్దర్ బొమ్మపండు, తర్వాత మాస్టర్జీ, గద్దరు బొమ్మపండు మాస్టర్జీ వీరి పాటలు ప్రజల్లో గొప్ప శక్తిని కల్పిస్తున్నాయి. విప్లవాలకి వీరు రాసినటువంటి యొక్క పాత్రని కూడా ప్రజల్లో ఒక విప్లవ భావాన్ని ఎక్కువగా ఉపయోగించిన విధంగా నేను మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకళ్ళు ఇక ఆ విప్లవ పాటలు పాడేటప్పుడు చూడండి మంచి ఉద్రేకం వచ్చేస్తుంది, చాలా ఉద్రేకం వచ్చేస్తుంది. ఇంకా శ్రీశ్రీ గారి కూడా, శ్రీశ్రీ గారి కూడా మనకి ఉంటాయి కెమెరామెన్ గంగో రామబాబులు చూడండి, పదండికి పోదాం ముందుకి పదండికి పోదాం అనేసి ఒక గేమ్ ఉంటుంది. ఎంతమంది తీసుకెళ్ళిపోతారైనా ఇలా మీదకి, అది శ్రీశ్రీ గారి యొక్క రాసిన అది. ఇలాగా కౌలను కూడా వారి యొక్క కలంతో రాశారు. అలాగే ఇక్కడ గద్దరు వంగపండు మాస్టర్జీ వీళ్ళందరూ కూడా కొన్ని యొక్క విప్లవ గేయాలు రచించి వారికి విప్లవ భావాలతో ఏమైతే వారికి సమస్య ఏర్పడిందో ఆ సమస్యను వీళ్ళ విప్లవ భావాలతో పరిష్కరించిన విధంగా ఉంటాయి. అందుకే సమాజంలో విప్లవ భావాలు ఎక్కువగా మనకి ఏది అన్యాయం జరిగినా కానీ కొన్ని కొన్ని విప్లవ భావాలతో పోయి చదివించినటువంటి అవసరం ఉంది. ఎంతైనా ఉంది, మన స్వాతంత్ర పోరాటం కూడా దీనికోసం మన దేశం మనం కావాలి. ఈ పోరాటంలో కొన్ని ఉద్యమాలు, ఈ ఉద్యమాలకి తెలుగు పౌరులు కూడా ఎంతో ప్రోత్సాహం. అలాగే ఈ మధ్యన మనకి తర్వాత కొత్తగా మనకు తెలిసినటువంటి విధానంలో తెలంగాణ ఏర్పడటం, తెలంగాణ వాళ్ళకు కూడా ఎక్కువగా కొన్ని పాటలు ఉద్యమ పాటలు ప్రజలందరూ కూడా ఉద్రేకపరిచినటువంటి విధంగా వాళ్ళ చిన్నపిల్లల గురించి పెద్దవాళ్ళ వాళ్ళు కూడా మా బంగారు తెలంగాణ 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 అనేసి వాళ్ళు అంటే ఆ రకంగా ఉద్యమాల ద్వారా వాళ్ళు ఏదైతే సాధించుకోవాలి అనుకుంటారో, వాళ్ళు ఏదైతే సాధించాలని అనుకుంటారో ఆ ఇవన్నీ కూడా ఈ ఉద్యమ రూపంలోనే సాధించడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఉద్యమ రూపంలోనే మనకి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనకి మన దేశానికి స్వాతంత్రం ఏర్పడింది. వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ఏర్పడటం, ఈ రాష్ట్రాలు ఏర్పడిన విధానంలో కూడా కొన్ని ఉద్యమాలు అనేవి జరిగినవి. అంటే ఉద్యమం లేకుండా ఇది కూడా జరగలేదు. ఇప్పుడు అన్నీ తెలుసు, మరి ప్రభుత్వం ఇచ్చేసి ఉద్యమం లేకుండా ఉద్యమం చేసిన తర్వాత మాత్రమే ఇస్తూ ఉండరు. మరి ఉద్యమాలు ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు, చాలామంది చనిపోతూ ఉంటారు, చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు.
మరి ఇలాంటివి అంటే కూడా కారణం మరి ముందుగానే ప్రభుత్వం చేర్చి కదా అని అంటే అలా ఎవరు అంటే యజమానులు ఎంతమంది కోరుకుంటున్నారు కావాలని రాష్ట్రం అంతా ఎలా ఉంది ఏంటి అందరి వేళ కొంతమందికైనా అంటే ఇవన్నీ విషయాలు కూడా మనకు తెలియాలి కదా ప్రభుత్వం వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా ఎంతమంది చేస్తున్నారు ఏదంటారు విషయం తెలుసుకున్న తర్వాతే మనకి ఏ అవసరం అది కూడా మనకు జరుగుతుంది అంటే ఏది సరే ఉద్యమ రూపంలో జరుగుతున్నటువంటి విషయం మనం గమనించాం తర్వాత ఏంటంటే మనకి అస్తిత్వవాద కవితా ధోరణులు అవి ఏంటంటే మనం నేర్చుకుందాం